నేను చూస్తాను మీ మాట మాట్లాడుతున్నాను. అటుపక్కేమో మన పెట్రోల్ బంక్ ఇక్కడ చూస్తే ఆర్టీసీ కాంప్లెక్స్, మళ్ళీ ఇక్కడ పక్కనేమో మన కనకదుర్గ గుడి. ఆ రోజు మన అందరూ కలిసి పెట్టాం, ఇప్పుడు అదే మనకు అడ్డు వచ్చింది కదా. ఇక్కడ మళ్ళీ మన నాలుగు సినిమాల్లో వచ్చాయనుకోండి, కళ్యాణ మండపం వచ్చాయనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు ఇంకా జటిలంగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి, జనాలు ఇబ్బంది పడతారు. రేపు రాబోయే రోజు 10 సంవత్సరాలు పోయితే నర్సీపట్నం ఎలా ఉండదు, చాలా మార్పులు వస్తాయి. ఆ రోజు మేము పచ్చుకున్నా లేకపోయినా నర్సీపట్నం టౌన్ ప్రమాణం ఇంప్రూవ్ అవుతుంది, రేపు జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అవుద్దని చెప్పి అనుకున్నాం. అటువంటి పరిస్థితి వస్తే ఈ స్థలం ఏం సరిపోతుంది? ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా అధికారులకు కానీ ఎవరి నాయకులకు కానీ. అంటే నేను వ్యతిరేకించాను, ఇవాళ ఎట్టి పరిస్థితులు ఇక్కడ కట్టడానికి వీల్లేదు. ఇది కేవలం ఆర్టీసీగా ఉండాలా, ఇంకా ఆర్టీసీ డెవలప్ అవ్వాలి ఇక్కడ, ఇంకా ప్లాట్ఫామ్ కట్టాలా, రాబోయే రోజులు ఇంకా కట్టవలసి వస్తుంది. సిటీ పెద్ద అయితే సిటీ బస్సులు వస్తాయి, సిటీ బస్సులు వస్తే ఎక్కడ పెడతారండి? ఆకాశంలో పెడతారా? ఇక్కడే పెట్టాలి కదా. ఇవన్నీ ముందుగా 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందని ప్లాన్ చేసుకుని మనం చేయవలసిన అవసరం ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టనివ్వను నేను, వ్యవహారం చెప్పినాను ఒప్పుకోను, ఆ కాంట్రాక్టర్గా వాళ్ళకు అధికారులు కూడా చెప్తున్నాను. దయవుంచి ప్రజల మనోభావాలను దెబ్బతీయకండి. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఊళ్ళో అందరినీ ఎంక్వైర్ చేయండి. జనాలు 60,000 మంది జనం ఉన్నారు, దీంట్లో 60% మంది కట్టుకోమన్నాను చెప్పండి, కట్టించుకోండి. కానీ 80-90% మంది కట్టడానికి వీల్లేదంటే మా ఇష్టం అంటే చూస్తూ ఊరుకో. ఇంకా తీరి చెప్తాను, ప్రశ్న ముందు చెప్తున్నాను, ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే అధికారులను కానీ ఎవరిని చూడను, గొయ్యి తీసి గొయ్యిలు కప్పిడేస్తారు. దాంట్లో ఏమాత్రం అనుభవం లేదు.